తెలుగు ప్రజలందరికీ నమస్కారాలతో మీ రాఘవరావు అండి చాలామంది జన సైనికులు నన్ను అడిగారు రాంగోపాల్ వర్మ మీద వీడియో చేయమని రాంగోపాల్ వర్మ అనే వ్యక్తి అతను అసలు మనిషే కాదని నేను అంటానండి ఎందుకంటే సొంత భార్య చీకొట్టింది సొంత కూతురు అంటే కన్న్రా తన రక్తం పంచుకొని పుట్టిన కూతురు చీకొట్టింది అంత నీచమైన వ్యక్తి మనకి ఈ భూమి మీద ఎవరు ఉండరు అటువంటి వ్యక్తి వెధవ జగన్మోహన్ రెడ్డికి అమ్ముడు పోయి జగన్మోహన్ రెడ్డి పెట్టే కుక్క బిస్కెట్ తింటూ జగన్మోహన్ రెడ్డి ఏం చేయమంటే చేస్తూ ఒకసారి శ్రీరెడ్డిని ప్రేరేపించి ప్రోత్సహించి ఒక దరిద్రమైన సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు పవన్ కళ్యాణ్ గారి మీద అలాగే కత్తి మహేషన్ కూడా వాడే ఎంకరేజ్ చేశాడు వీళ్ళందరికీ వెనకాల నడిపించేది గోపాల్ వర్మ ఎందుకంటే వాడికి సినిమాలు లేవు వాడి గురించి ఎవరు పట్టించుకోవట్లేదు బొంబాయిలో లాగి తన్నారు ఏదోనే బొంబాయిలో లాగి తంతే గతి లేక గత్యంతరం లేక హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ఉన్నాడు మనం ఇంకా మర్యాద ఇస్తున్నాం ఏదోకి తెలుగు సినిమా పరిశ్రమ మంచి మర్యాద ఇవ్వబట్టే వాటిట్లాగా బిహేవ్ చేస్తున్నాడు దానికి తగ్గట్టు ఎల్లో మీడియా అండి వాటిని ఇంటర్వ్యూ చేస్తే ఎవరండి ఎల్లో మీడియానే ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఇటువంటి యధోల్ని ప్రోత్సహించేది ప్రేరేపించేది పవన్ కళ్యాణ్ గారి వ్యతిరేకంగా మాట్లాడించేది ఎల్లో మీడియానే మీరు గమనించాలి తెలుగు ప్రజలారా లేకపోతే రాంగోపాల్ వర్మ విషయాలు ఎవరు ఎలా తెలుస్తుంది బయటికి కేవలం వాడిని ప్రేరేపించి ప్రోత్సహించేది ఎల్లో మీడియా వెనక్కి నడిపేది జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒకటి చేయాలని ఒక అసూయ ద్వేషంతో ఉన్నారు ఎందుకంటే వీడు రాంగోపురం అంటాడండి పవన్ కళ్యాణ్ గారు ఒక మర్యాద పూర్వకంగా కుప్పంలో జరిగిన సంఘటనల గురించి వాటికి చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టారు ప్రభుత్వం చాలా దయనీయంగా బిహేవ్ చేసింది ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని ఇట్లా హింసించారని తెలుసుకుని ఆయనకి ఇంటికి వెళ్ళి పరామర్శించి మీకు తప్పు జరిగిందండి మనం ఆల్రెడీ మీరు మూడు నెలల క్రితం వచ్చి నన్ను కలిశారు విజయవాడలో అప్పుడు అనుకున్నాం మనం ఈ ప్రభుత్వం మీద పోరాటం చేద్దామని దాని ప్రకారం మనం ఒక ఎప్పటికైనా మనం ఒక కార్యాచరణ ప్రకటించాలని కలుసుకున్నారు కలుస్తున్నారు అనగానే వీడికి ఏమైపోయిందో వీడికి ట్వీట్ చేసేసాడు పవన్ కళ్యాణ్ గారు కాపుల్ని కమ్మోళ్ళకు అమ్మేస్తున్నాడు అక్కడదాకా బాగుందండి కమ్మేస్తున్నాడు కానీ యదవ ఎంత దుర్మార్గం చూడండి కాపు సోదరులారు గమనించండి ఆర్ఐపి రీప్ అంటే రెస్ట్ ఇన్ పీస్ అంటే చనిపోయిన తర్వాత శ్రద్ధాంజలి కట్టించేట్టు వీడు కాపులకి శ్రద్ధాంజలి కట్టిస్తున్నాడు యదవండి ఈ తుచ్చుడు నీచుడు దుర్మార్గుడు రిప్పట కాపులకి కంగ్రాచులేషన్స్ కమ్మోళ్ళకి ఇవన్నీ ఏంటంటే ఒక కుచ్చితప్పు దోరణి కుళ్ళు దోరణితోటి ఒక అడ్డమైన ఒక దుర్మార్గ ఆలోచనతో చేస్తున్నాయి కదవండి దీనికి ప్రోత్సహిస్తుంది జగన్మోహన్ రెడ్డి ఎల్లో మీడియా మరి ఇండైరెక్ట్గా మరి దీనికి కారకుడు చంద్రబాబు నాయుడు నా నారా లొకేషన్ నేను చెప్పను కానీ బట్ ఎల్లో మీడియా అయితే మనకు కనిపిస్తూ ఉంది టీవీ ఫైవ్ మూర్తిగా ఇంటర్వ్యూ చేశాడు కానీ ఇమేజ్నే టూ డేస్ బ్యాక్ దట్ ఈస్ అన్ వేరే అక్కర్లేదండి ఇంతకుముందు కూడా వాళ్ళే ఇంటర్వ్యూ చేశారు ఎల్లో మీడియా ఇంటర్వ్యూ చేస్తూ వీడిని రాంగోపాల్ వర్మని ప్రజలు తెలుగు ప్రజలు మర్చిపోయారు కానీ అప్పుడప్పుడు తీసుకొచ్చి తీసుకొస్తుంటారు ఎందరూ ఏంటంటే ఇటువంటి తుచ్చమైన నీచమైన పనులు చేసేదే ఎల్లో మీడియా పైకి మళ్ళా వాళ్ళు నీతివంతుల్లాగా మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు కావాలి పవన్ కళ్యాణ్ గారితో మిత్రుత్వం కావాలి కానీ వీళ్ళు చేసే పనులన్నీ తప్పుడు పనులు ఒక్క మంచి పని లేదని మీకు తెలియజేస్తున్నాను ఈ గోపాల్ వర్మ మళ్ళీ ఇంకో ట్వీట్ చేశారు ఇవాళ ఏంటో కాపులు మైనస్ కాపులు ప్లస్ కమ్మోళ్ళు ఇంటూ కా కాపులు ప్లస్ కమ్మోళ్ళు డివైడెడ్ బై జనసేన ఇసుకలు ఓట్లట వాడికి బుర్ర పని చేయట్లేదు పిచ్చెకి అదవా ఎందుకంటే ఎప్పుడైతే ఒక్కటే గుర్తించండి జనసే ప్రజల తెలుగు గారా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడిని కలుస్తున్నాడని తెలియగా అందరికి వచ్చబడిపోయింది ఏం చేయాలో తెలియదు ఏమో అంటే కలుస్తున్నాడు అనగానే వచ్చబడిపోయింది వాళ్ళకి భయం ఏర్పడిపోయింది ముందుగానే అంటే అంత భయపడుతున్నారన్నమాట జగన్మోహన్ రెడ్డి అంత భయపడుతున్నాడు కనుక ఈ ఆ కేఎస్ ప్రసాద్ ఇటువంటి తుచ్చలందరూ బయటకు వచ్చి పిచ్చి పిచ్చిగా మారుతాడు ఇంకా చాలామంది వస్తారండి మీరు అన్ని మన అన్ని చూస్తాము ఒక్కడి మాత్రం గుర్తించుకోండి పవన్ కళ్యాణ్ నిజాయితీ గల వ్యక్తి నీతికి న్యాయానికి కట్టుబడే వ్యక్తి ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి నిలబడతాడు ఆయన ముఖ్య ఉద్దేశం ఈటే ఈనాడే కాదు ఆయన చిన్నప్పటి నుంచి ఓ ఒకటే ప్రజలకు సేవ చేయాలి ప్రజల్ని తీర్చిదిద్దాలి ప్రజల్లో మార్పు తీసుకురావాలి ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయాలి ఉచిత విద్య ఉచిత విద్య ఉచిత వైద్యం అందించాలి వాళ్ళు చక్కగా చదువుకొని ఉద్యోగాలు చేసుకోవాలి వాళ్ళ కాలను నిలబడాలి ప్రతి ఒక్కరూ ఆనందంతో ఉండాలి అనేది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశము ఇది గమనించం తిరిగిపోయేలారా ఇంత మంచి ఉద్దేశం ఉన్న వ్యక్తిని ఈ ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారంటే వాళ్ళలో భయం ఏర్పడింది వాళ్ళ వాళ్ళ సర్వే రిపోర్ట్ ద్వారా వచ్చిన రిపోర్టుల ద్వారా వాళ్ళకి తెలిసిపోయింది పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ పెరుగుతూ ఉంది కనుక వాళ్ళకి భయం పట్టుకుంది అందుకనే అలా రాంగోపాల్ వర్మ కేఎస్ ప్రసాద్ ఇటు తుచ్చి నీతి అందరూ వస్తుంటారు అది మీకు గమనించవలగలని ఈ గోపాల్ వర్మకి బుద్ధి జ్ఞానం లేదని వీడు ఒక కానే కాదని ఇటువంటి మనుషులను ప్రోత్సహి వీళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్న ఆ ఎల్లో మీడియా కూడా దరిద్ర పెదవలని ఈ ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తూ నిర్మించుకుంటాను ఇంకోసారి ఇంకో వీడియో తెలుసుకుంటా అండి జై జనసేన భారత మాతాకి జై జై హింద్